వేతన చర్చలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంలో మనం చేస్తున్న 7వ వీడియో ఇది. అయితే ఇందులో 6 వీడియోలు వేతన చర్చల గురించి, పెన్షన్ సవరణ గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది. వేతన చర్చల మీద జరిగిన వీడియోలలో 1500, 1400, 1300 వ్యూస్ ఉంటే పెన్షన్ సవరణకి 500 ఉన్నాయి. అంటే పెన్షన్ సవరణ మనది కాదు, మనకెందుకు లేని చూసినట్టు లేరు. పెన్షన్ సవరణ అంటే రేపొద్దున మనం కూడా కాబోయే రోజుల్లో పెన్షనర్లమే కాబట్టి అందులో ఉన్న కొన్ని అంశాలు విశదీకరించడమే ఆ ఉద్దేశం తప్ప అందులో ఏమేం జరిగినాయి పెన్షన్కు సంబంధించి అన్నది అందులో ఉంది. అయితే ఈ వీడియోలో కొంతమంది మిత్రులు ఫోన్ చేసి, సార్ ఆగస్టు నెలాఖరికంతా వేతన చర్చలు కంప్లీట్ అవుతున్నాయంట, సెప్టెంబర్ అక్టోబర్లో మనకు డబ్బులు వచ్చేస్తాయా, 2 నెలల కంటే పట్టదంట కదా క్యాబినెట్ అప్రూవల్కి అని అడగటం జరిగింది. అయితే నేను గతంలో ఏం జరిగింది అన్న అంశాల మీద కేంద్ర కేబినెట్కి బిఎస్ఎన్ఎల్ నుంచి ఎన్ని సందర్భాలలో కేంద్ర కేబినెట్ నోట్ వెళ్ళింది, ఆ అప్రూవల్కి ఎంత టైం పట్టింది అన్న డీటెయిల్స్ చూశాను. మనకు 2001లో సిడిఏ నుంచి ఐడిఏకి వేతన చర్చలు ప్రారంభమైతే 2002 కంప్లీట్ అయినాయి. 2002లో సిడిఏ మీద పెన్షన్ ఇవ్వాలా, ఐడిఏ మీద పెన్షన్ ఇవ్వాలా అన్నది చర్చ వచ్చి, ఐడిఏ మీద ఇవ్వాలి, కంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి అన్న అంశాల మీద ఒక కేబినెట్ నోట్ తయారై 2004లో కేంద్ర కేబినెట్ ముందుకెళ్ళింది. 2002 నుంచి 2004 దాకా వివిధ డిపార్ట్మెంట్స్ మధ్యలో చర్చలు జరిగి ఆ చర్చల సారాంశాన్ని క్రోడీకరించి 2004లో కేంద్ర కేబినెట్కి పంపితే 2005లో కేంద్ర కేబినెట్ ఐడిఏ పే స్కేల్స్ మీద సంబంధించిన కేబినెట్ నోట్ అప్రూవల్ ఇచ్చింది. 2వ కేబినెట్ నోట్ సందర్భం 78.2 మనకి ఇచ్చినప్పుడు పెన్షనర్లకు సంబంధించిన అంశం బిఎస్ఎన్ఎల్ నుంచి 2007 పే స్కేల్స్ రివిజన్ తర్వాత ఇచ్చింది, ఒకటి వెళ్ళింది. అది 2013లో ప్రాసెస్ బిగిన్ అయితే కేంద్ర కేబినెట్ నుంచి అప్రూవల్ అయ్యి 2010లో ప్రాసెస్ బిగిన్ అయితే 2013లో కేంద్ర కేబినెట్ నుంచి అప్రూవల్ వచ్చింది. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు పట్టింది. 3వ సందర్భం 78.2 మనకి ఇచ్చినప్పుడు పెన్షనర్లకు కూడా 78.2 ఇవ్వాలి అన్న అంశం మీద కేంద్ర కేబినెట్కి నోట్ తయారు కావడానికి 2013లో ప్రాసెస్ బిగిన్ అయితే 2016లో కేంద్ర కేబినెట్ ఉత్తర్వులు వచ్చి అప్రూవల్ వచ్చి, అంటే ఈ 3 సందర్భాల్లో కూడా కేంద్ర కేబినెట్ అప్రూవల్ రావడానికి దాదాపు 2 ఏళ్ళు 2.5 సంవత్సరాలు పట్టింది. అయితే 3 పెన్షనర్లకు సంబంధించిన అంశాలే, 3 సందర్భాల్లో కూడా అవి పెన్షనర్లకు సంబంధించిన అంశాలే. వర్కింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన అంశమైనా పెన్షనర్లకు సంబంధించిన అంశమైనా కేంద్ర కేబినెట్ నోట్ ఎలా తయారు కావాలి అన్నదానికి కొన్ని సర్టన్ రూల్స్ ఫ్రేమ్ చేసి కేంద్ర కేబినెట్ రిలీజ్ చేసింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీస్ మేమో తయారు చేసింది ఉంది, దాన్ని కేబినెట్ నోట్ హ్యాండ్ బుక్ ఆఫ్ కేబినెట్ సెక్రటరీస్ అలొకేషన్ ఆఫ్ బిజినెస్ అన్న బుక్కు రిలీజ్ చేసి ఉంది. దాంట్లో ఒక కేబినెట్ నోట్ తయారు కావాలంటే అసలు మార్జిన్స్ ఎంత ఉండాలి, లైన్కి లైన్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, అందులో ఇంగ్లీష్ పదాలు కఠినమైనవి ఉండకూడదు, చాలా రకాలైన రూల్స్ చాలా కేటగారికల్గా అందులో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వేతన చర్చలు ప్రారంభించుకోండి అని చెప్పి డీఓటీ నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కు ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చింది. చర్చలు పూర్తి చేసి చర్చల సారాంశాన్ని బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ కమిటీలో ఆమోదించి, మేనేజ్మెంట్ కమిటీ తర్వాత ఫుల్ బోర్డు మీటింగ్లో ఆమోదించి డీఓటీకి పంపవలసి ఉంటుంది. మేనేజ్మెంట్ కమిటీలో సిఎండి, డైరెక్టర్ హెచ్ఆర్, డైరెక్టర్ సిఎఫ్ఏ, డైరెక్టర్ ఫైనాన్స్ మన వాళ్లే ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఫుల్ బోర్డులో అవుట్ సైడ్ డైరెక్టర్స్ ఉంటారు, డీఓటీ నామినీ ఉంటాడు, డీఓటీ వాళ్లే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి డీఓటీ డైరెక్టర్ నుంచి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ అవుట్ సైడ్ డైరెక్టర్లు ఏమంటారు ఆర్థిక పరిస్థితి గురించి అనేది ఒక అంశం. అయితే డీఓటీకి వెళ్ళిన తర్వాత డీఓటీ కేబినెట్ నోట్ తయారు చేయాలి. డీఓటీ మొన్న
మన ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ జరిగిన 3 రోజుల ధర్నా కార్యక్రమాల్లో నాయకులు చెప్పిన దాని ప్రకారం 4 నెలలైంది ఇంతవరకు కేబినెట్ నోటు తయారు చేయలే ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి. ఎందుకు తయారు చేయలేదు అనంటే రకరకాలైన అంశాలు బిఎస్ఎన్ఎల్ నుంచి క్లారిఫికేషన్ అడిగారు. వీళ్ళు బిఎస్ఎన్ఎల్ కూడా దానికి సంబంధించిన రిప్లైలు ఇచ్చింది. ఒకసారి కేబినెట్ నోటు తయారైన తర్వాత ఆర్థిక శాఖకి, న్యాయశాఖకి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవియన్సెస్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి, న్యాయశాఖకి, హోంశాఖకి, ఈ శాఖలన్నిటికీ తిరగాలి. ఈ శాఖలన్నీ కేబినెట్ నోటులో ఉన్న అంశాల మీద ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే చాలా తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు వ్యక్తం చేయవా, ఇతర పిఎస్యులలో ఇలా నష్టాల్లో నడిచే సంస్థలకి మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారా, తొందరగా ఇస్తారా అనే అంశాలు ఊహకు అందవు. ఎందుకనంటే ఎవరెవరు ఏ సందర్భంలో ఏ డిపార్ట్మెంట్ ఎలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు అనేది ఊహించటం కష్టం. ఎందుకు ఆర్థిక శాఖ ఎలా నష్టాల్లో నడిచే సంస్థలకు ఎలా చేయమని రూల్స్ చెప్పింది అని. డిపిఈ ఇచ్చిన గైడ్లైన్స్లో ఒక అంశం చాలా కేటగారికల్గా ఉంది. నష్టాలలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు వేతన సవరణ చేసుకోవాలి అని అంటే ఆయా సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ అంటే మన విషయంలో డిఓటి ఒప్పుకుని ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ తీసుకున్న తర్వాత అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటి, ఒకవేళ ఆ సంస్థ అంటే మన బిఎస్ఎన్ఎల్ సిక్గా ప్రకటించబడి ఉంటే సిక్ స్టేటస్ నుంచి దాన్ని లాభాల బాటలో నడపడానికి బీఆర్పిఎస్సీ కానీ, నీతి ఆయోగ్ కానీ, ఆర్థిక శాఖ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఏదన్నా రివైవల్ ప్లాన్ తయారు చేసి ఉంటే ఆ రివైవల్ ప్లాన్కు లోబడే మీ జీతాలు పెంచుకోవాలి అని ఒకటి ఉంది. అయితే బిఎస్ఎన్ఎల్ ఇన్సిపియంట్ సిక్గా ప్రకటించబడింది, అంటే జబ్బు ప్రారంభమైన ప్రభుత్వ రంగ సంస్థగా ప్రకటించబడింది. అయితే రివైవల్ ప్లాన్ తయారు చేయడానికి, బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన రివైవల్ ప్లాన్ తయారు చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా, బెంగళూరు, మద్రాస్, బొంబాయి, ఢిల్లీలలోని ఐఐఎమ్స్కి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్కి ఈ రివైవల్ ప్లాన్ తయారు చేయండి అని డిఓటి లెటర్ రాసింది. వాళ్ళకి తయారు చేసే బాధ్యతని ఈ ఐఐఎమ్స్కి అప్పగించారు. వాళ్ళు ఇంకా రివైవల్ ప్లాన్ తయారు చేసి మనకు సబ్మిట్ చేయాలి, అంటే డిఓటికి ఏం సబ్మిట్ చేయాలి అంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి రివైవల్ ప్లాన్ ఇంకా తయారు కావడలేదు అంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు. రివైవల్ ప్లాన్ ఏమీ లేదు కాబట్టి ఆ రివైవల్ ప్లాన్కు లోబడిన అంశాల మేరకే మనకు వేతన సవరణ జరుగుతుందా, డిఓటి ఏమంటుంది, ఆర్థిక శాఖ ఏమంటుంది, మీరు రివైవల్ ప్లాన్ తయారు చేసుకోమంటారా, లేదు ముందు మీరు అనుమతి తీసుకోండి మీకు ఇచ్చేస్తామంటారా అనే అంశాలు రాబోయే రోజుల్లో తెలుసుకోవాల్సి ఉంది. అంటే ప్రొసీజర్ చెప్పటం వరకు ఇది ప్రొసీజర్ అని చెప్పటం నా ఉద్దేశం. అడ్డం వస్తుంది, తొందరగా వస్తుందా, లేటుగా వస్తుందిగా, జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ అప్రూవల్ కేబినెట్ నోట్ అప్రూవల్లో అనేది ఒకసారి తెలుసుకోవటం ముఖ్యం అన్న ఉద్దేశం కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఆర్థిక శాఖ కానీ, హోంశాఖ కానీ, పర్సనల్ కానీ, పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ కానీ, ఈ శాఖలు ఒక ఇన్సిపియంట్ సిక్గా ప్రకటించబడిన ప్రభుత్వ రంగ సంస్థ యొక్క వేతన సవరణ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. అయితే రెండు అంశాలు మనం గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. 1/6/2017 సిఎండి బిఎస్ఎన్ఎల్ డిఓటి సెక్రటరీకి, డిపిఈ సెక్రటరీకి ఒక లెటర్ రాశారు. అందులో ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఏమని, దాదాపు 25,000 మంది ఆల్రెడీ స్టాగ్నేషన్లోనే ఉన్నారు, స్కేల్స్ రివైజ్ కాకపోతే అందరికీ స్టాగ్నేషన్ వచ్చే అవకాశం ఉంది, మేము దేశ సేవ చేస్తున్నాం, ఎమర్జెన్సీ కండిషన్స్లో బిఎస్ఎన్ఎల్ చాలా సేవలు అందిస్తుంది, నక్సలైట్ల ఏరియాలో సర్వీస్ మేమే చేస్తున్నాం, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాంతాలలో మేమే సర్వీస్ చేస్తున్నాం, మిలిటరీ ఏరియాల్లో భారత్ నెట్ మేమే చేస్తున్నాం, మేము 30,000 మంది బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ని నియమించుకున్నాం, బీటెక్ చదివిన కుర్రోళ్ళని, లేదు ఎంబీఏ చేసిన వాళ్ళని,
వాళ్ళందరికీ కాంపిటేటివ్ వేజెస్ ఇవ్వకపోతే బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి చెందడం రాబోయే రోజుల్లో కష్టం. దాంతోపాటు ఆయన ఒక అంశం ప్రస్తావించారు, ఒక ప్రత్యేక పర్పస్ కోసం నియమించబడిన ప్రభుత్వ రంగ సంస్థలు డిపిఈ ఉత్తర్వులలో ఉన్న పారా 5 సమ్మరీలో ప్రకారం ఎగ్జామ్షన్ ఇచ్చుకోవచ్చు అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి, కాబట్టి మాకు అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని సిఎండి గారు రాశారు. మార్చి 2018లో డిఓటి డిపిఈకి రాసిన లెటర్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే డిపిఈ ఏప్రిల్ 2018లో రిప్లై ఇస్తూ పారా 5 ద్వారా మీకు అఫోర్డబిలిటీ ఎగ్జామ్షన్ ఇవ్వటం కుదరదు, మీరు కేంద్ర కేబినెట్కి కేబినెట్ నోట్ పంపించుకున్న తర్వాతనే వస్తుంది, ప్రస్తుతం ఉన్న డిపిఈ ఉత్తర్వుల ప్రకారం మీకు వేతన సవరణ రాదు, మీరు కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే మీకు పే స్కేల్స్ ఉత్తర్వులు పెంపు అనేది అనివార్యం అవుతుంది అనే పాయింట్ చాలా కేటగారికల్గా డిపిఈ ఇచ్చిన ఉత్తర్వులలో ఉంది. అయితే బిఎస్ఎన్ఎల్ సిఎండి రాసిన లెటర్లో కానీ డిఓటి డిపిఈకి రాసిన లెటర్లో కానీ రాబోయే 4 సంవత్సరాలలో దాదాపు 50% ఆఫ్ ది ఎంప్లాయీస్ రిటైర్ కాబోతున్నారు, కాబట్టి మాకు వేతన సవరణ పెంచుకున్నా జీతపత్యాల కోసం అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది అన్న పాయింట్ మనం మన మేనేజ్మెంట్లు డిపిఈకి దృష్టికి తీసుకురాలా. కాబట్టి రేపొద్దున వేతన చర్చలు జరిగేటప్పుడు యూనియన్లో అసోసియేషన్లో ఈ పాయింట్ ఖచ్చితంగా చెప్తాయి. కాబట్టి మనం ఖర్చు ఎలా భరిస్తాం అంటే 1/1/2017 నుంచి 18-19 దాకా 6,800 కోట్లు ఖర్చు అవుద్ది, తర్వాత రోజుల్లో రాబోయే ప్రతి ఆర్థిక సంవత్సరం 2,900 కోట్లు దీనికి ఖర్చు అవుద్ది అని డిఓటి డిపిఈకి రాసిన లెటర్లో ఉంది. కాబట్టి ఆ ఖర్చుని ఎలా భరిస్తారు? సిఎండి డిపిఈకి రాసిన లెటర్లలో ఒక పాయింట్ ఏమనుందంటే అలవెన్సెస్ అన్నీ ఫ్రీ చేసి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాతనే అలవెన్సెస్ తీసుకునేలాగా కూడా మేము చేసుకుంటాం, దానికి కూడా మేము ఇది ఉన్నాం, మేము ఎలా చేసుకుంటాం అనేది బిఎస్ఎన్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు వదిలేయండి, మా ఉద్యోగస్తులకు మాత్రం 15% ఫిట్మెంట్ ఇవ్వండి అని రాశారు. అంటే మేనేజ్మెంట్ ప్రతిపాదనలలో అలవెన్సెస్ ఫ్రీజ్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు ఇండైరెక్ట్గా ఆయన మెన్షన్ చేయడం జరిగింది ఆయన లెటర్లో. కాబట్టి కేబినెట్ నోటు ఎప్పుడు తయారవుతుంది, మనకు సెప్టెంబర్లో వస్తాయా, ఎలక్షన్ల మూలంగా కేంద్ర ప్రభుత్వం తొందరగా అప్రూవల్ ఇచ్చేస్తుందా అని అంటే కేంద్ర ఎలక్షన్ల కమిషన్ ఇచ్చే నోటిఫికేషన్లకి ఆల్రెడీ ప్రాసెస్ బిగిన్ అయిపోయిన డిపిఈ లేఖల ప్రకారం 244 ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రారంభించబడిన వేతన చర్చలకి పెద్ద సంబంధం ఉండదు, ప్రాసెస్ ఆల్రెడీ బిగిన్ అయింది కాబట్టి ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది. అయితే కేబినెట్ నోటు తయారు చేసి వివిధ డిపార్ట్మెంట్ల మధ్య ఎంత తొందరగా అభ్యంతరాలు, దానికి కావలసిన రిప్లైలు, దానికి కావలసిన సమాచారం ఇవ్వటం, దాన్ని మనం మానిటర్ చేసుకోవటం ఎంత తొందరగా చేస్తామన్న దాని మీదనే కేబినెట్ నోట్ ఎంత తొందరగా అప్రూవల్ అవుతుంది అన్న అంశం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సెప్టెంబర్ నెలాఖరికి డబ్బులు వస్తాయంటేనో 2 ఏళ్ళు పడుతుందా, 3 సందర్భాల్లో 2 ఏళ్ళు అని మీరే అన్నారు కదా అని చెప్తేనో 2 నమ్మటానికి లేదు. జరిగిన ప్రాసెస్ బిఎస్ఎన్ఎల్లో జరిగిన గత 3 సందర్భాలలో 2 సంవత్సరాలు పట్టింది కేబినెట్ నోట్ అప్రూవ్ కావడానికి. కేబినెట్ నోట్ తొందరగా అప్రూవ్ చేసి ఇచ్చుకున్న సందర్భాలు వేరే వేరే పిఎస్యుల్లో ఉన్నాయంటే అలా కూడా ఉన్నాయి. కాబట్టి మన దగ్గర నుంచి కేబినెట్ నోట్ ఎంత తొందరగా వెళ్తుంది, స్కేల్స్లో మనకు రాబోయే పెద్ద మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పే అనామలీ నివారించడానికి మన పే స్కేల్ స్పాన్ ఎంత ఉండాలి అన్న అంశాల మీద మేజర్ అడ్డంకులు మేనేజ్మెంట్తో జరిగే చర్చల్లో ఉంటాయి. కాబట్టి ఈ 2-3 అంశాలలో ఎంత తొందరగా వస్తుందా, ఎంత డిలేగా వస్తుందా అనేది ఎవరూ చెప్పడం కష్టం. వివిధ డిపార్ట్మెంట్ల మధ్య జరిగే ప్రత్యుత్తరాలు వారు లేవనెత్తే అభ్యంతరాలకు ఎంత తొందరగా రిప్లేస్ వెళ్తాయి అన్న దాని మీదనే కేబినెట్ నోట్ ఎంత తొందరగా అప్రూవల్ అవుతుంది అన్న అంశం ఆధారపడి ఉంటుంది. మరో విషయంలో పే స్కేల్స్ స్పాన్ అలాంటి అంశాలు యూనియన్లు పే స్కేల్స్ మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చర్చించుకుందాం. థ్యాంక్ యూ.